ప్రేక్షకులందరికీ నమస్కారము, శుభోదయము. ఫోర్త్ డే ఆఫ్ యోగాలయం యోగా ప్రాక్టీస్కి సుస్వాగతము, స్వాగతము. మనం ఇప్పటిదాకా కొన్ని ఆసనాలు నేర్చుకున్నాము. పర్వతాసనం చూసాము, తాడాసనం నేర్చుకున్నాము, త్రికోణాసనం కూడా నేర్చుకున్నాము. ఈరోజు అదే కేటగిరీకి సంబంధించి స్టాండింగ్ ఆసనాస్లో వీరభద్రాసనం గురించి నేర్చుకుందాం. సో ముందుగా చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీ హెల్త్ కండిషన్స్ని బట్టి, డాక్టర్స్ రిక్వెస్ట్ లేదా డాక్టర్స్ సజెషన్ బట్టి యోగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. రెండవది, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కంపల్సరీ చూసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఆసనాలు ఎప్పుడు చేయాలన్నా కూడా లిటిల్ బిట్ ఆఫ్ వార్మప్ ప్రాక్టీసెస్ మ్యాండేటరీ, సో దట్ జాయింట్స్ మొత్తాన్ని యాక్టివేట్ చేయొచ్చు. సో సూక్ష్మ వ్యాయామాలు కంపల్సరీ చేయాలి. సో ఫస్ట్ 10 మినిట్స్ మనం సూక్ష్మ వ్యాయామాలు చేద్దాము. సో సూక్ష్మ వ్యాయామంలో ముందుగా మీరు నెక్ ఎక్సర్సైజెస్ ఫినిష్ చేయాలి. నెక్ వార్మప్, షోల్డరు, దాని తర్వాత హిప్ జాయింటు, నీ జాయింటు, యాంకిల్ జాయింట్స్, ఇవి చేశాకే మనం ఏ ఆసనాలైనా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. అది మీరు టాప్ టు బాటమ్ చేసినా, బాటమ్ టు టాప్ చేసినా నో ప్రాబ్లం, బట్ నెసెసరీలీ యూ హ్యావ్ టు డూ ది వార్మప్. సో ది సూక్ష్మ వ్యాయామ ఫస్ట్ వన్, ప్లీజ్ స్టార్ట్ నెక్ వేరియేషన్స్. సో రెండు చేతులు నడుము మీద ఉంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెడ వంచండి. శ్వాస వదులుతూ మెడని పైకి లిఫ్ట్ చేయండి. ఇన్హేల్, బెండ్ యువర్ నెక్ డౌన్. ఎగ్జేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్. ఇన్హేల్, బెండ్ యువర్ నెక్ డౌన్. ఎగ్జేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్, లుక్ అప్, స్ట్రెచ్ యువర్ చిన్ అప్, స్ట్రెచ్ యువర్ చిన్ అప్. 1, 2, 3, 4, 5. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ యువర్ చిన్ డౌన్. నౌ ప్రెస్ యువర్ చిన్ టువర్డ్స్ యువర్ చెస్ట్. ప్రెస్ ఇట్, ప్రెస్ ఇట్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్, నౌ స్లోలీ బ్రింగ్ యువర్ నెక్, లుక్ ఫార్వర్డ్, ముందుకు చూడండి. ఇప్పుడు ఎగ్జేల్, టర్న్ యువర్ నెక్ ఆన్ యువర్ రైట్ సైడ్. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్, టర్న్ యువర్ నెక్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్, టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్, టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. బ్రింగ్ యువర్ చిన్ డౌన్, రొటేట్ యువర్ నెక్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. 1, 2, 3, 4. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, రొటేట్ ఫ్రంట్. నౌ ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. సో వీ ఫినిష్డ్ వేరియేషన్స్ సూక్ష్మ వ్యాయామ ఫర్ యువర్ నెక్. నెక్స్ట్ వన్ ఫర్ షోల్డర్స్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫ్రంట్. నౌ ఇన్హేల్, బ్రాడ్ ఓపెన్ యువర్ ఆర్మ్స్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ ఫ్రంట్. ఇన్హేల్, బ్రాడ్ ఓపెన్, ఓపెన్, ఓపెన్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ క్లోజర్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ క్లోజర్. స్లోలీ బ్రింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్. సెకండ్ వేరియేషన్, టర్న్ యువర్ పామ్స్ అవుట్ సైడ్. ఇన్హేల్, రేజ్ యువర్ ఆర్మ్స్ అప్. ఎగ్జేల్, టర్న్ యువర్ పామ్స్ అవుట్ వర్డ్స్. స్లోలీ బ్రింగ్ దెమ్ డౌన్. ఇన్హేల్, రేజ్ యువర్ ఆర్మ్స్ అప్ వర్డ్స్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ డౌన్. ఇన్హేల్, రేజ్ యువర్ ఆర్మ్స్ అప్ వర్డ్స్. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ దెమ్ డౌన్. విల్ గో ఫర్ ది థర్డ్ వేరియేషన్. కీప్ యువర్ ఆర్మ్స్ ఆన్ యువర్ షోల్డర్స్. Raise your arms up. Exhale, bring them down. Inhale, raise them up. Exhale, down. Inhale, up. Exhale, down. Hands down. So we have finished shoulder. Now we will go for the hip joint. Closed hands. Keep your legs a little bit apart. Now twist your spine. Twist your trunk. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్ హ్యాండ్స్ డౌన్. కాలు ఇంకొద్దిగా దూరంగా పెట్టండి. నౌ విత్ ఓపెన్ హ్యాండ్స్ ట్రై టు టచ్ యువర్ పామ్స్ టు యువర్ హిప్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సెకండ్ వేరియేషన్ ఫినిష్. థర్డ్ వేరియేషన్, జస్ట్ కీప్ యువర్ లెగ్స్ ఏ లిటిల్ బిట్ అపార్ట్. ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్. ఎగ్జేల్,
స్ట్రెచ్ టు ది ఆపోజిట్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సో వీ హ్యావ్ ఫినిష్ ఫర్ హిప్ జాయింట్స్. నౌ వీ విల్ గో ఫర్ ది నీ జాయింట్స్. నీ జాయింట్స్కి చేద్దాం. సో నీ జాయింట్స్కి ఫస్ట్ వన్, స్లోలీ లిఫ్ట్ యువర్ రైట్ నీ డౌన్, లెఫ్ట్ నీ డౌన్, రైట్ నీ డౌన్, లెఫ్ట్ నీ డౌన్, రైట్ నీ డౌన్, లెఫ్ట్ నీ డౌన్, రైట్. సెకండ్ వన్, సో కీప్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, బెండ్ యువర్ లెఫ్ట్ నీ, లిఫ్ట్ యువర్ రైట్ ఫీట్, ఫీట్ పైకి ఉండాలి, జస్ట్ హోల్డ్ ఇట్, 1, 2, 3, 4, 5, రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్, బెండ్ యువర్ నీ, లిఫ్ట్ యువర్ యాంకిల్ అప్, 1, 2, 3, 4, 5, డౌన్. వీ విల్ డూ సెకండ్ రౌండ్. కీప్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ నీ యూ హ్యావ్ టు బెండ్, లిఫ్ట్ యువర్ రైట్ యాంకిల్, 1, 2, 3, 4, 5. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైజ్ ఇట్ అప్, బెండ్ యువర్ నీ, 1, 2, 3, 4, 5, రైట్. నీ కూడా ఫినిష్ చేసాము. నౌ నెక్స్ట్, సారీ, వన్ మోర్ వీ హ్యావ్ టు ఫినిష్. నౌ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్, డూ సింపుల్ స్క్వాట్స్, 1, 2, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మనం కిందకు వెళ్ళాలి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, రిలాక్స్. సో మనము వార్మప్ ఫినిష్ చేసాం. లాస్ట్ వన్ యాంకిల్స్. సో యాంకిల్స్కి సింపుల్ వార్మప్, లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ అండ్ డౌన్, లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. నౌ రైజ్ యువర్ హీల్స్ అప్, స్ట్రెచ్, 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 అలానే ఉండండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, స్లోలీ డౌన్. సో మనం మన బాడీని తయారు చేసేసుకున్నాం ఆసనాలు చేయడానికి, బాడీని మొత్తాన్ని వార్మప్ చేసాము, రక్త ప్రదర్శన మనకి బాగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనము వీరభద్రాసనం చేయడానికి మన బాడీని రెడీ చేసుకున్నాం. సో పేరులోనే ఉంది వీరభద్రాసన. వీరభద్రుడు అనేది ఒక సోల్జర్ నేమ్ అన్నమాట, సైనికుడి పేరు. సో ఈ వీరభద్రాసనం చేసేటప్పుడు మన బాడీ ఎలా ఉండాలి అనంటే, మనలో శౌర్యము, రౌద్రము, ధీరత, అంటే మన బాడీ ఎంత ఫిట్గా ఉండాలి అంటే, ఒక సైనికుడి బాడీ ఎనిమికి అగేనెస్ట్గా ఎంత బాడీని తయారు చేసి పెడతారో, మన బాడీని అంత సాలిడ్గా, రాక్గా తయారు చేసి ఉండాలి. మన కళ్ళల్లో నుంచి రౌద్రం అనేది కనిపిస్తూ ఉండాలి, మన బాడీలో ధీరత్వం అనేది ఉండాలి, ఎక్కడా కూడా మనకి కాన్ఫిడెంట్ లెస్గా అనేది కనిపించకూడదు. యువర్ బాడీ షుడ్ బి ఫిల్డ్ అప్ విత్ పాజిటివ్ ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్. అందుకే దీని పేరు వీరభద్ర ఆసనం అని అన్నారు. సో ఈ వీరభద్ర ఆసనంని ఎన్ని వేరియేషన్స్లో చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు, మాడిఫికేషన్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. అసలు ముందుగా నార్మల్గా ట్రెడిషనల్గా వీరభద్రాసనం ఎలా చేస్తారు. సో ట్రెడిషనల్ వీరభద్రాసనము, సో మీరు మీ మ్యాట్ ముందర ఇలా నిలబడ్డాక, సో లెగ్స్ మధ్య 3 నుంచి 3.5 అడుగుల దూరం పెట్టేసుకోవాలి. సో కీప్ యువర్ లెగ్స్ 3 to 3.5 feet అపార్ట్, 3 నుంచి 3.5 అడుగులు. సో కుడి కాలుని కుడివైపు తిప్పండి, ఎడమ కాలు ముందుకే ఉండాలి, ఆర్ ఇన్సైడ్, ఎప్పుడు కూడా పాదము అవుట్ సైడ్కి వెళ్ళకూడదు, లోపలికే ఉండాలి. సో దట్ యువర్ నీ విల్ బీ ఫేసింగ్ ఇన్సైడ్, యువర్ నీ షుడ్ నాట్ గో అవుట్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇది తప్పు చేస్తూ వాళ్ళకి నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కుడి పాదం ముందుకు చూస్తుండాలి, సో దట్ యువర్ రైట్ సైడ్ నీ విల్ బీ ఫేసింగ్ రైట్ సైడ్. నౌ రేజ్ యువర్ హ్యాండ్స్ టు షోల్డర్ లెవెల్, యువర్ ట్రంక్ షుడ్ బి స్ట్రెయిట్, యువర్ ట్రంక్ should be straight, both sides of the trunk should be extended,
ఓపెన్ అప్ యువర్ చెస్ట్ రీజియన్, ఓపెన్ అప్ యువర్ షోల్డర్స్, లుక్ టువర్డ్స్ యువర్ రైట్ హ్యాండ్. నౌ ఓన్లీ బెండ్ యువర్ రైట్ నీ, జస్ట్ బెండ్ యువర్ రైట్ నీ, లుక్ టువర్డ్స్ యువర్ రైట్ హ్యాండ్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్, రిమూవ్ ది బెండ్ ఇన్ యువర్ నీ, రొటేట్ యువర్ రైట్ లెగ్ టువర్డ్స్ రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్ టువర్డ్స్ లెఫ్ట్, లుక్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, బెండ్ యువర్ లెఫ్ట్ నీ. 1, 2, 3, 4, 5. ఇన్హేల్, ఎగ్జేల్, హ్యాండ్స్ డౌన్, లెగ్స్ టుగెదర్. ఇది వీరభద్రాసనము. ఈ వీరభద్రాసనాన్ని ఎలా తప్పులు చేస్తారు, ఎలా కరెక్ట్ చేసుకుంటారో చూద్దాం. ఝాన్సీ గారు మీరు ఈ మ్యాట్లోకి రండి. రైట్, కమ్ దిస్ సైడ్. నౌ ట్రై టు అటెంప్ట్ టు డూ వీరభద్రాసన ఫేసింగ్ దిస్. ఇటువైపు చూడండి, ఇటువైపు చేయండి వీరభద్రాసన. రైట్, ముందుగా మనం ఫస్ట్ పాయింట్, బోత్ హీల్స్ షుడ్ బి ఆన్ ది సేమ్ లైన్, ఇది చూసుకోవాలి. ఇనీషియలీ మీకు ఇబ్బందిగా అనుకోండి, మేడం నేను రెండు అటు ఇటు హీల్స్, హీల్స్ అంటే ఇవి మీ మడమలు ఒకటే లైన్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఒక స్టిక్ పెట్టుకోండి, లేదా మ్యాట్ యొక్క అంచులో వచ్చి నిలబడండి, అది చూసుకోండి. రెండవది, చేతుల్ని షోల్డర్ లెవెల్కి లిఫ్ట్ చేయండి. షోల్డర్ లెవెల్కి లిఫ్ట్ చేశాక మీ కుడి చేయి వైపే చూడాలి, మీది కుడి వైపు చేస్తే. ఎడం చేయి వైపు చేస్తే ఎడం చేయి చూడాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ, వెన్ యూ ఇన్హేల్ యూ షుడ్ స్ట్రెచ్ యువర్ చెస్ట్ అప్, చెస్ట్ ట్రంక్ లిఫ్ట్ చేయండి, ఈ భాగాన్ని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేశాక ఎగ్జేల్, జస్ట్ బెండ్ యువర్ నీ. కొంతమంది బెండ్ యువర్ నీ అంటే ఇది ముందు తీసుకెళ్ళండి, ఇది వాలిపోవాలి, మీరు ఇంతకుముందు తప్పు చేసేవాళ్ళు ఇట్లా చేస్తుంటారు. ఇక్కడ ఎన్ని తప్పులు జరిగాయో చూడండి. ఇక్కడ ఇదేమో హైట్ ఉంది షోల్డరు, ఈ షోల్డర్ డౌన్ అయిపోయింది, ఈ బాడీ ఫ్రేమ్ ముందుకు పడిపోతుంది. నేను ఇదొక్కటే నీ బెండ్ చేయమన్నా, ఈవిడ ఇది కూడా బెండ్ చేసింది. చాలామంది తప్పులు చేస్తారంటే ఫస్ట్ టైం ఎవరికి కరెక్ట్ రాదు, మనం కరెక్ట్ చేసుకోవాలి స్లోలీ అప్. ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. సో మీరు శ్వాస తీసుకున్నాక జస్ట్ మోకాల మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, దీని మీద వద్దు. మనం దీన్ని బెండ్ చేయమన్నాము, దీన్ని బెండ్ చేయలేదు, అదొక్కటే బెండ్ చేసుకొని చేతులు చక్కగా పెట్టుకోవాలి. సో ఇది వీరభద్రాసనం. స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్, ఎగ్జేల్ రిలాక్స్. మీరు రండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో తప్పు చూపిస్తాను చూడండి. రైట్, అగైన్ కమ్ టు ది పోస్చర్. ఇటువైపు చేయండి, మీ లెగ్ ఇటువైపు బెండ్ చేసి. రైట్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, లుక్ టువర్డ్స్ దిస్ హ్యాండ్, నౌ బెండ్ యువర్ నీ. ఇప్పుడు నీ బెండ్ చేశారు. వీరభద్రాసనంలో మెయిన్ థింగ్ ఏంటి, ఇందాకేం చెప్పాము, మన యుద్ధం చేసే క్షేత్రంలో ఉండేటప్పుడు ఎనిమి వచ్చి మనల్ని కొట్టినా కూడా మన కిందకు పడకూడదు, అంటే అంత ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉండాలి, మనం ఓడిపోకూడదు. సో అందుకని మనం ఎప్పుడైతే నీ బెండ్ చేస్తామో, ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్ రైట్ యాంగిల్లో ఉండాలి. అంటే దీన్ని ఇంకా ఇది ముందు తీసుకురండి, ఇంకొద్దిగా బెండ్ చేయండి, రైట్, ఇంకొద్ది. సో ఇక్కడ చూడండి, మీకు రైట్ యాంగిల్ వచ్చింది. ఈ లైన్ స్ట్రైట్గా రావాలి, ఈ లైన్ స్ట్రైట్గా రావాలి. సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్, లంబకోణం రావాలి. థైబోను, నీబోను రైట్ యాంగిల్లోకి వస్తే మీరు కరెక్ట్ వీరభద్రాసనం చేసినట్టు. ఇది ఫస్ట్లో రాదు, అడ్వాన్స్డ్ వాళ్ళకి కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటే వస్తుంది. బట్ స్టిల్ ఇది చేయడానికి కష్టపడుతూ పైన ఉండే ట్రంక్ని ముందుకు దింపేస్తుంటారు, ఇలా వచ్చేస్తారు. ఇలా చేయని అవసరం లేదు. దీని మీద, డిస్టెన్స్ మీద, ఈ నీ బోన్ మీద ప్రెషర్ పెడుతూ, ప్రెషర్ అని అంటే మీరు డిస్టెన్స్ ఎక్కువ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. రైట్, ఎగ్జేల్ రిలాక్స్. దిస్ ఈజ్ వీరభద్రాసనం. ఇప్పుడు వీరభద్రాసనము మీ ఇద్దరు ఇటువైపు చేయండి. సో మీరిక్కడ చేయండి, మీ కెపాసిటీ బట్టి చేయండి. నీ బోను కొందరికి బెండ్ అవుతుంది, కొందరికి బెండ్ అవ్వదు, బట్ ట్రంక్ని మాత్రం ముందుకు తీసుకెళ్ళదు. సి, ఇప్పుడు మనం ఎప్పుడైతే వీరభద్రాసనం చేస్తామో ఆ రౌద్రం అనేది ఫేస్లో కనిపించాలి. రౌద్రం కనిపించడము అని అంటే కోపంగా ఉండడం కాదు, బాడీలోని ప్రతి పార్ట్ని అలర్ట్గా, యాక్టివేట్గా ఉంచడము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ప్రజెంట్ ఇన్ యువర్ బాడీ, వెదర్ ఇట్ ఈజ్ యువర్ నీ బోన్, వెదర్ ఇట్ ఈజ్ యువర్ కాఫ్ మజిల్, వెదర్ ఇట్ ఈజ్ యువర్ హ్యామ్స్ట్రింగ్, వెదర్ ఇట్ ఈజ్ యువర్ ట్రంక్, వెదర్ ఇట్ ఈజ్ యువర్ లంబార్ రీజియన్, వెదర్ ఇట్ ఈజ్ యువర్ థొరాసిక్ స్పైన్, షోల్డర్స్,
ఆర్మ్స్, ఫింగర్స్, ఈవెన్ యువర్ నెక్, ఈవెన్ యువర్ దృష్టి, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ షుడ్ బి అలర్ట్. దట్ ఈస్ ది మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వీరభద్రాసన. నౌ ఇన్హేల్, స్లోలీ రిమూవ్ ది బెండ్ ఫ్రమ్ యువర్ నీ, ఎగ్జేల్, రిలాక్స్. ఇది సెల్ఫ్ కాంప్లిమెంటరీ పోజు. సెల్ఫ్ కాంప్లిమెంటరీ పోజ్ అంటే రైట్ సైడ్ ఎలా చేస్తామో లెఫ్ట్ సైడ్ కూడా కంపల్సరీ చేయాలి. కొన్ని ఆసనాలు ఎలా ఉంటాయి అనంటే, ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే బ్యాక్వర్డ్ చేయాలి, బ్యాక్వర్డ్ చేస్తే ఫార్వర్డ్. ఇది మనము రైట్ లెగ్ చేస్తే లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి, రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్. ఒకవైపు చేసి వదలకూడదు. మనకి ఇప్పుడు వీళ్ళు అటు ఇటు చేశారు కాబట్టి నో ప్రాబ్లం, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ రైట్ అండ్ లెఫ్ట్ చేయండి. ఇప్పుడు మీరు మ్యాట్ మీద చూశారు, వాల్ దగ్గరికి నిలబడి చూశారు. ఇప్పుడు మనం వీరభద్రాసన చైర్తో చూద్దాం. ఝాన్సీ గారు మీరు ఇలా రండి, ఇప్పుడు కూర్చోండి నార్మల్గా. సో ఎవరైతే కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉంది, వీరభద్రాసన చేయాలి అనుకుంటున్నారు, ప్రెగ్నెంట్ లేడీసు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న వీరభద్రాసన చేయొచ్చు, ఇబ్బంది లేదు. బట్ డాక్టర్స్ హెల్ప్, యోగా ఇన్స్ట్రక్టర్ టీచర్ పక్కన ఉండాలి. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వీరభద్రాసనం ఎలా చేయొచ్చు? నౌ టేక్ వన్ లెగ్ దట్ సైడ్, ఈ లెగ్ ఇటువైపు తీసుకురండి. మీరు బాడీని తిప్పుకోవాలి. ఎలా తిప్పుకోవాలంటే రైట్ లెగ్ అటువైపు ఉండాలి. సో ఒకసారి లేవండి. వీరభద్రాసనం చేసినప్పుడు ఈ లెగ్ మొత్తం స్ట్రెచ్ అయ్యింది, ఇది 90 డిగ్రీస్ వచ్చింది. బట్ జస్ట్ వీఆర్ యూజింగ్ చైర్, చైర్ ఎఫెక్ట్తో సేమ్ వీరభద్రాసనం చేస్తున్నాను. విత్ ది హెల్ప్ ఆఫ్ ది చైర్ వీరభద్రాసనం చేస్తున్నాను. కాకపోతే ఇది కూర్చొని చేస్తున్నాను. సో మీకు ఈ లెగ్ బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్, షోల్డర్ బెనిఫిట్స్ వస్తాయి, కానీ పెల్విక్ రీజను, ట్రంక్ బెనిఫిట్ రాదు. ప్రాపర్టీస్ యూజ్ చేసినప్పుడు మీకు ఈ బెనిఫిట్ మొత్తం వచ్చింది. స్ట్రెచ్చింగ్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, షోల్డర్ స్ట్రెచ్చింగ్ జరుగుతుంది, ట్రంక్ స్ట్రెచ్చింగ్ అనేది జరగదు. ఇది ఎవరికి చేయమంటున్నాము? నిలబడి చేయడం ఇబ్బంది ఉండేవాళ్ళు, నా కాళ్ళు కదులుతాయండి, షివరింగ్గా ఉందండి చేయలేని వాళ్ళు, శక్తి లేదండి, ఎక్కువసేపు హోల్డ్ చేయలేనని వాళ్ళని కుర్చీ మీద చేయమంటున్నాం. అలా కాకుండా 4 రోజులు కుర్చీలో చేసి నేను ఒక్కసారి ట్రై చేయాలని ఉంది కానీ భయంగా ఉంది అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేద్దాము? సో మీరు ఇలా ఆసనంలోకి వచ్చాక లిఫ్ట్ యువర్ ట్రంక్ అప్, లిఫ్ట్ యువర్ ట్రంక్ అప్ అండ్ రెండు వీరభద్ర. ఇప్పుడు మీరు పడిపోరు, మీరు పడిపోతారన్న భయం ఉండదు, పడిపోయినా కుర్చీ మీద కూర్చోవచ్చు, అదర్వైజ్ లిఫ్ట్. సో సేమ్ ఆసన విత్ ది హెల్ప్ ఆఫ్ ది చైర్ చేసాం. ఇదే చైర్ ఉండాలని రూల్ ఏమీ లేదు. మీ దగ్గర స్టూల్ ఉంటే స్టూల్ పెట్టుకోవచ్చు, మీ ఇంట్లో చిన్న కౌచ్ లాంటిది, సోఫాకి సంబంధించిన చిన్నపాటి, అంటే మీరు మిర్రర్స్ ముందర ఉంటుందే చిన్న చైరు, అదైనా పెట్టుకొని చేసుకోవచ్చు. సో ది నౌ లెట్ అస్ సీ సమ్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ వీరభద్రాసన. ఇందాక చెప్పుకున్నట్టు వీరభద్రాసనంలో శరీరం మొత్తానికి, స్టార్టింగ్ ఫ్రమ్ ది యాంకిల్స్, కాఫ్ మజిల్స్, నీస్, తర్వాత ఇన్నర్ థైస్, ఔటర్ థైస్, పెల్విక్ రీజియన్, ఇట్ స్ట్రెంథన్స్ యువర్ ట్రంక్, ఇట్ స్ట్రెంథన్స్ యువర్ షోల్డర్ రీజియన్, ఆర్మ్స్, చేతుల్ని బాగా దృఢపరుస్తాయి, కాళ్ళని దృఢపరుస్తుంది, లంబార్ రీజన్. లంబార్ రీజన్ అంటే ఏం లేదండి, లంబార్ అనే పదం నేను మాటి మాటికి ఉపయోగిస్తాను, ఇది యోగా లాంగ్వేజ్లో ఒక పదము. లంబార్ అని అంటే ఏంటంటే యాక్చువల్లీ అనాటమీ, శరీరానికి సంబంధించిన దాంట్లో లంబార్ అని వింటూ ఉంటారు. సో లంబార్ అంటే మన స్పైన్ ఉంది కదా, వెన్నెముక్క, వెన్నెముక్కకి అటు ఇటు. సో ఆ వెన్నెముక్క చుట్టూ కూడా మనకి నర్వ్స్, డిస్క్ నర్వ్స్ ఉంటాయి, ఆ మధ్యలో ఉండే పార్ట్ని లంబార్ రీజన్ అంటారు. ఝాన్సీ గారు ఇటు రండి, ఇక్కడ నిలబడండి, వెనక్కి తిరగండి. సో ఇప్పుడు ఇది మీ స్పైన్ అనుకుంటే, సో దిస్ ఈజ్ యువర్ స్పైన్, ఇక్కడ మీ టెయిల్ బోన్ ఉంటుంది. మీరు కానీ యాక్చువల్ బొమ్మ కానీ చూస్తే స్పైన్కి అటు ఇటు నర్వ్స్ లాగా వైర్లు లాంటి ఉంటాయి, మధ్యలో డిస్క్లు అనేవి ఉంటాయి. సో ఈ పార్ట్ అటు ఇటు ఈ రీజన్ మొత్తాన్ని లంబార్ రీజన్ అంటాం. సో దిస్ ఎంటైర్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ లంబార్ రీజన్. ఇది థొరాసిక్ స్పైన్, ఈ పైన ఉండేది థొరాసిక్ స్పైన్. ఇది వచ్చి సర్వికల్ స్పైన్, నెక్ దగ్గర ఉండేది సర్వికల్ స్పైన్. ఇప్పుడు మీరు వీరభద్రాసనం చేశారు కదా, ఒకసారి జస్ట్ పొజిషన్లోకి రండి. సి, ఇందాక నిలబడినప్పుడు మీ బాడీ మొత్తం ఎలా ఉంటుంది, ఈ స్పైన్కి అలైన్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేసాము, ఈ లంబార్ రీజన్ ఓపెన్ అప్ అయింది చూడండి,
సో ఇక్కడుండే పార్ట్స్ ఓపెన్ అయ్యాయి. మన సిస్టమ్ మొత్తం కూడా నర్వ్స్తో కనెక్టెడ్ కదా. ఎప్పుడైతే ఇది స్ట్రెచ్ అవుతుందో దీనికి సంబంధించిన నర్వ్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో మీకు ఈ థొరాసిక్ రీజన్లో పెయిన్ ఉంటే అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, సర్వికల్ పెయిన్ ఉన్నా, సయాటికా పెయిన్ ఉన్నా కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో దట్స్ వై ఫ్యూ ఆసనాస్, స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పొజిషన్, ఫ్యూ ఆసనాస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఎంటైర్ స్పైన్, వెన్నెముక్క ఆరోగ్యానికి కొన్ని ఆసనాలు అన్ని విధాలుగా కూడా హెల్ప్ అవుతాయి. సో వీలైనంత వరకు ఫిజికల్గా బాగా ఫిట్ ఉండి రోజు వాకింగ్ లేదంటే బయట ఏమైనా ఫుట్బాలు, వాలీబాలు, ఫిజికల్ గేమ్స్ కానీ ఏమైనా ఆడుతూ ఉంటే ప్రతిరోజు ఒక 20 మినిట్స్ యోగా ఆసనాస్ కోసం పెట్టండి. ఇది మీ బాడీని ఆప్టిమమ్ లెవెల్ అంటే కొద్దిపాటి ఎనర్జీతోనే బాడీలోని అన్ని ఫంక్షన్స్ మ్యాక్సిమం లెవెల్కి వర్క్ చేయడానికి యోగా ఆసనాస్ హెల్ప్ అవుతాయి. అందుకని మీరు చాలా గేమ్స్లో చూడండి, పెద్ద పెద్ద గేమ్స్లో పెద్ద పెద్ద ఆటగాళ్ళు కంపల్సరీ యోగా ప్రాక్టీస్ చేస్తారు. సో దట్ ది ఆల్ మజిల్స్ లిగ్మెంట్స్ గెట్ ఫ్రీడమ్, అంటే ఏ మజిల్ కూడా పట్టేయకుండా ఉండడానికి, లిగ్మెంట్స్లో బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగడానికి యోగా స్ట్రెచెస్ కంపల్సరీ తీసుకుంటారు. క్రికెటర్స్ ఉన్నా, టెన్నిస్ ఉన్నా, అథ్లెట్స్, ఎక్కువగా అథ్లెట్స్ వీళ్ళంతా కూడా యోగా ప్రాక్టీసెస్ కంపల్సరీ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఈ స్ట్రెచెస్ చేస్తుండేటప్పుడు వాళ్ళ బాడీ బాగా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ కొట్టాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని నర్వ్స్ యాక్టివ్గా వర్క్ చేయాలి. సో వర్క్ చేయాలంటే నువ్వు వాటిని స్ట్రెచింగ్ చేస్తూ ఉండాలి కదా. సో అందుకని యోగా ప్రాక్టీసెస్ చేస్తారు. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ ఈ ఆసనాలు నేర్చుకొని రోజు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఈరోజుటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ముగిస్తున్నాము. మళ్ళీ రేపటి కార్యక్రమంతో యోగాలయంలో కలుసుకుందాము. థ్యాంక్ యూ. నమస్తే.